ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ఆర్బీఐ 2000 రూపాయల నోట్లని రద్దు చేసింది. దీని గురించి అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2000 రూపాయలు 2018 నుంచి కూడా ముద్రణ ఆపేశారు. యాక్చువల్గా 2016 ఫస్ట్ టైము మా మోడీ ప్రభుత్వం మొత్తం 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు ఇవన్నీ రద్దు చేశారు. అప్పుడు ఎందుకు ఇది అసలు మెయిన్ రీజన్ ఎందుకు జరుగుతుంది అంటే మెయిన్ క్రాస్ కంట్రీ టెర్రరిజం అనేది ఎక్కువైపోయింది. ఫేక్ నోట్స్ అనేది ఎక్కువ ప్రింటింగ్ జరుగుతున్నాయి అనేది 2016 ఈ గవర్నమెంట్ దృష్టికి వచ్చింది. అప్పుడు 500 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ బాగా ఫేక్ కరెన్సీ బాగా ఉండేది. ఇది పక్క దేశం నుంచి ఇక్కడికి బాగా ముద్రణ అయ్యి చలామణిలోకి వచ్చి ఒక రకంగా ఇండియన్ ఆర్థిక వ్యవస్థని బాగా అతలాకుతలం చేద్దామనే ప్రయత్నాలు జరిగాయి. అలాగే బ్లాక్ మార్కెట్ బ్లాక్ డబ్బులని దాచుకోవటం అనేది కూడా విపరీతంగా జరిగింది. ఈ నల్లధనాన్ని గుట్టు రట్టు చేస్తామని మోడీ ప్రభుత్వం పవర్లోకి వచ్చిన మరుక్షణం వాళ్ళు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ రెండిటివైకి చెల్లుచీటి పెట్టాలని చెప్పి అప్పుడు నోట్లని రద్దు చేశారు. ఆ తర్వాత 2016 ఈ కొత్త నోట్లు వచ్చాయి, 2000 రూపాయల నోట్లు, అలాగే 500 రూపాయలు 200 ఇలా కొత్తగా వచ్చాయి. 2016-17 నుంచి కూడా డిజిటల్ పేమెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఇప్పుడు 2018 2000 రూపాయల నోట్లని ప్రింటింగ్ ఆపేసి ఆర్బీఐ గవర్నర్ ఉన్న ప్రింటింగ్ని తగ్గించేసింది. ఈ 2018 నుంచి 2023 వరకు దాదాపు 5 సంవత్సరాలు ఒక ప్రణాళిక ద్వారా వీళ్ళు తీసుకొచ్చారు ఈ యొక్క నిర్ణయాన్ని. ఎందుకంటే ఇది డిజిటల్ పేమెంట్స్ని ఇప్పుడు 2018 నుంచి కూడా ఎక్కువగా విస్తృత స్థాయిలో డిజిటల్ పేమెంట్స్ అనేది చేయాలని, ఇంటర్నెట్ కనెక్షన్ అనేది వైఫై కనెక్షన్ అనేది అందరికీ అందుబాటులో రావాలని ఒక డిజిటల్ విప్లవం తీసుకురావడం జరిగింది. దానివల్ల స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా అందరికీ కూడా అవైలబిలిటీ కోసం చూశారు. అలాగే అన్ని టవర్ స్టేషన్స్ పెంచి ఓ రకంగా ఇంటర్నెట్ అనేది అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయగలిగారు. దానివల్ల పేమెంట్స్ అన్నీ కూడా డిజిటలైజేషన్ అయినాయి. ఈ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇవి బాగా ఈ మాధ్యమాలన్నీ బాగా వాడటం జరిగింది. వీటి వల్ల ఈ ఫోన్పే గూగుల్ పే ద్వారా విపరీతంగా పేమెంట్స్ జరగడం జరిగింది. ఈవెన్ ఇవాళ కూరగాయలు కొన్నా కూడా వాళ్ళకి ఫోన్పే ద్వారా చేయడం జరుగుతుంది. అలాగే గూగుల్ పే కానీ ఈ యొక్క పేటిఎం ద్వారా వీటి మీద ఎక్కువ విస్తృతంగా ప్రచారం జరిగి అందరినీ ప్రజలందరినీ కూడా ఈ పేమెంట్స్కి డిజిటల్ పేమెంట్స్కి ఎప్పుడైతే మార్చడం జరిగింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు కూడా ఇవాళ కరెన్సీ అవసరాన్ని యొక్క కరెన్సీ యొక్క అవసరాన్ని తగ్గించేశారు. అలాగే రియల్ ఎస్టేట్ కానీ తర్వాత ఈ యొక్క రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్ చేయటం, తర్వాత నెట్ బ్యాంకింగ్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకురావడం జరిగింది. దీనివల్ల కూడా ఎక్కువ కరెన్సీ అనేది అవసరం లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఈ బ్యాంకింగ్స్ అన్నీ కూడా లోన్స్, హౌసింగ్ లోన్స్ కానీ కన్స్ట్రక్షన్ లోన్స్ అన్నీ కూడా ఎక్కువ 80% బ్యాంకింగ్ మీద డిపెండ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కరెన్సీ యొక్క అవసరాన్ని తగ్గించడం జరిగింది. దానివల్ల ఈ స్టెప్ బై స్టెప్ తీసుకొని ఇవాళ 2000 రూపాయల నోటుని రద్దు చేయడం జరిగింది. ఇది ఒక రకంగా ఇండియా యొక్క విజయంగా చెప్పచ్చు. ఇవాళ డిజిటల్ కరెన్సీలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో ఇండియా టాప్ 5 ఉంది. కాబట్టి ఇది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులు అనేవి బాగా జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ కరెన్సీలో ఈ ప్రింటింగ్ కానీ ఇది ఫేక్ కరెన్సీ కనుక తగ్గిపోతే క్వాలిటీ ఆఫ్ ఆర్థిక వ్యవస్థ చాలా బలోపేతం అవుతుంది. ఇప్పుడు ఈ టెర్రరిజం అనేది చెక్ పెట్టే జరిగింది. ఈ టెర్రరిజం వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫేక్ కరెన్సీని చలామణి తీసుకురావడం జరగడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అవన్నీ కూడా ఆగిపోవటం జరుగుతుంది. అది మెయిన్ విజయం. అలాగే రెండో పాయింట్ ఏంటంటే ఈ యొక్క నల్లధనాన్ని దాచుకునే మార్గాలు ఇప్పుడు శాశ్వతంగా మూసుకుపోయినాయి. ఓన్లీ ఇప్పుడు ఉన్నది ల్యాండ్ మీద మాత్రమే పెట్టుబడి పెట్టగలరు కానీ ఇప్పుడు గోల్డ్ కానీ అలాగే కరెన్సీలో కానీ విపరీతంగా దాచే పరిస్థితి అయితే ఈ క్షణం నుంచి అది అవకాశం తగ్గిపోయింది అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫిజికల్ కరెన్సీ అంతా కూడా
ఇప్పుడంతా ఫిజికల్ కరెన్సీ అంతా కూడా తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడంతా కూడా డిజిటల్ కరెన్సీయే జరుగుతుంది. సో ఒక రకంగా 2000 రూపాయలు ఫిజికల్గా రద్దు అవ్వటం అనేది ఒక విజయం కింద చెప్పచ్చు. అయితే దీని తర్వాత వచ్చే రెండు పరిణామాలు అయితే తీవ్రంగా ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఈ టెర్రరిజం వీళ్ళందరూ కూడా బ్యాంక్స్ యొక్క నెట్వర్క్ని బ్రేక్ చేయడానికి వాళ్ళు ట్రై చేయొచ్చు. అలాగే ఏమవుతుందంటే ఇప్పుడు మొత్తం డిజిటల్ దీని మీద సాఫ్ట్వేర్ మీద అటాక్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బ్యాంకులన్నీ కూడా వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ని చాలా దుర్భేద్యంగా నిర్మించుకోవాల్సి వస్తుంది. సో ఇది మెయిన్ పరిణామం. అలాగే దీని తర్వాత మన కస్టమర్లందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మంత్లీ మీరు రికార్డ్ చేసుకుంటే, స్టేట్మెంట్ తీసుకుంటే రేపు పొద్దున ఏదన్నా సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చినా మీ దగ్గర రికార్డ్ ప్రూఫ్ అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈ రెండు జాగ్రత్తలు మనం తీసుకుంటే ఈ యొక్క 2000 రూపాయలు రద్దు యొక్క సంకల్పాన్ని మనందరం కూడా సక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. సో భారత్ని ఒక దుర్భేద్యమైన ఆర్థిక వ్యవస్థగా తీసుకురావచ్చు. థ్యాంక్ యూ అండి, నమస్తే.